హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, ఈరోజు నేను బెండకాయ కర్రీ చేయబోతున్నా. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇవి వేసి ఇలా వెరైటీగా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నం, చపాతి, రోటీ దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకోండి. ఇవి 1/2 కేజీ బెండకాయలండి. తయారు చేసే విధానం చూద్దాం. ఇట్లా లేత తెచ్చుకోవాలి. లేత బెండకాయలు అయితేనే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు ఇవి నీట్గా కడుక్కొని మంచిగా, మనకు చిన్న సైజు అంటే చిన్న సైజు, పెద్ద సైజు అంటే పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. బెండకాయలు మంచిగా కట్ చేసుకున్నాం కదండి, ఇలా పురుగులు ఇట్లా లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అలా జర ఎర్ర టమాటాలు, ఒక మీడియం సైజు 2 టమాటాలు కట్ చేసి ఇల్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మెత్త పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి, మూత తీసి చూసుకోవాలి. ఇట్లా మెత్త మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒక కప్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక 3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మంచిగా వేడైంది కదండి, ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఇవన్నీ ఇల్లు వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది జిడ్డు జిడ్డు ఉంటుంది కదండి, ఇదంతా పోయిందాక కొంచెం పండుగ అయిందాక ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 60% మగ్గితే మంచిగా సరిపోతుందండి. 60% మగ్గినాక ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. అన్నీ తీసుకోవాలండి. మరీ మాడ పెట్టుకోవద్దండి, 60% మగ్గితే చాలు. అదే నూనెలో అన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక 3 సన్న కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇదంతా మంచి కలుపుకోవాలండి, కొద్దిగా మగ్గాలి. ఆనియన్ మంచిగా కలుపుకున్నాం కదండి, ఇలా ఒక 4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా పొడుగు కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మంచిగా అంతా కలుపుకొని ఇదంతా పండుగ మగ్గిందాక ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్ మంచిగా మగ్గింది కదండి, ఇలా 1 టేబుల్ స్పూను అల్లవెంతా పేస్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలండి. ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదండి, టమాటా పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, పేస్ట్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఇదంతా మంచిగా కలుపుకొని ఇది పచ్చివాసన పోయిందాక మంచిగా ఉడకాలండి. కొద్దిగా సైడ్ అమ్మడి ఆయిల్ వేలిందాక ఉడకాలి. 2-3 నిమిషాలు మంచిగా టమాటా పచ్చివాసన పోయిందాక మగ్గింది కదండి, సైడ్ నుంచి ఆయిల్ వేస్తుంది కదా. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. చిట్టికడంతా గరం మసాలా పొడి వేసుకోవాలి. టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా 4 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. ఇదంతా మంచిగా కలిసిందాక కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇలా కొద్దిగా అన్ని వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 నిమిషాలు మంచిగా ఆయిల్ తేలిందాక ఉడికించుకోవాలండి కలుపుకుంటూ. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది కదండి, మూత తీసి చూసుకోవాలి. మంచిగా ఉడికి సైడ్ నుంచి ఆయిల్ తేలుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, మసాలా అంతా బెండకాయ ముక్కలకు పట్టిందాక మంచిగా కలుపుకోవాలండి. మంచిగా
ఉప్పు కారం ముక్కలు పట్టిన దాన్ని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా ఒక గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకున్నాం కదండి, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని కలుపుకుంటూ మంచిగా దగ్గరికి ఉడికించుకున్నాం కదండి, సైడ్ నుంచి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి వేసుకోవాలి. కొద్దిగంత కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకోవాలి అంతా కలిసిందాక. మంచిగా కలుపుకున్నాం కదండి, మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి. బెండకాయ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెండకాయ కర్రీ రెడీ అయిందండి. ఇట్లా ఇవి వేసి ఒకసారి చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీ, పులుకు, దేంట్లోకైనా బాగుంటుంది. ఇట్లా చేసుకున్నాం అనుకో, ఒక ముద్ద అన్నం ఎక్కువనే తింటాం, అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. బెండకాయ టమాటా కర్రీ, బెండకాయ ఫ్రై, ఇలా చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిందండి. చూసి అవి కూడా చేసుకోండి. ఇలాంటి చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిన చూసి అవి కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఈ కర్రీ చేసుకొని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి.